ప్రతిభా టీవీకి స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈనాటి అంశం ఎటువంటి లక్షణాలు కలిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో చాణుక్యుల వారు తన రాజనీతి శాస్త్రంలో చెప్పిన అంశాలు తెలుసుకుందాం మన దేశంలోని వివాహ వ్యవస్థను ప్రపంచంలో ఇతర దేశాలు ఎంతో గౌరవిస్తాయి పెళ్ళి అంటే రెండు మనస్సుల కలయిక మాత్రమే కాదు రెండు కుటుంబాల కలయిక అని మన పెద్దలు అంటారు ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అందరూ అంటూ ఉంటారు అందుకే మంచి లక్షణాలు కలిగిన స్త్రీని వివాహం చేసుకుంటే ప్రతి మగవాడు తాను అనుకున్న ఉన్నత శిఖరాలను చేరుకుంటాడు స్త్రీ సహకారం లేనిదే ఎంతటి మగవాడైనా తన రంగంలో విజయం సాధించలేరు అందుకే ప్రతి మగవాడు తాను వివాహం చేసుకునే సందర్భంలో మంచి లక్షణాలు ఉన్న అమ్మాయిని ఎంపిక చేసుకొని పెళ్లి చేసుకోవాలని చాణుక్యులు వారు తన రాజనీతి శాస్త్రంలో వివరించారు చాణుక్యుడు చెప్పిన అమ్మాయిల్లో ఉండవలసిన మంచి లక్షణాల గురించి తెలుసుకుందాం పెళ్లి చేసుకోవాలని అనుకునే అమ్మాయి కుటుంబానికి సంబంధించి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమంటారు ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో అన్ని తరాలు చూడటం సాధ్యం కాదు కాబట్టి కనీసం అమ్మాయి ప్రవర్తన వారి కుటుంబ నేపథ్యం చూడమంటారు ఉన్నత విలువలు నేపథ్యం కలిగిన కుటుంబ వాతావరణంలో పెరిగిన అమ్మాయిలు ఎంతో ఉన్నత విలువలు కలిగి ఉంటారని మంచి ఎదుగుదలదా ఉంటుంది కాబట్టి అటువంటి కుటుంబ నేపథ్యంలో పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చని చాణుక్యులు వారు చెప్పారు పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఇంటి పని వంట పని తెలిసి ఉండాలి బయట ఎన్నో వ్యవహారాలను చక్కదిద్ది వచ్చిన భర్తకి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలి ఇల్లంతా అందంగా అలంకరించి ఉంటే ఆ వ్యక్తికి ఎంతో ప్రశాంతత ఆనందం కలుగుతుంది దీనితో పాటు వంట పని వచ్చి ఉంటే భర్తకి ఇంటికి రాగానే ఎంతో రుచిగా వండి వడ్డిస్తుంది అందుకే ఇంటి పని వంట పని తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చాణక్యులు తన శాస్త్రంలో తెలియపరిచారు ఆడవారు తమ బాహ్య సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎదుటివారికి అందంగా కనిపించాలని చేసే ప్రయత్నం తప్పులేదు కానీ అందమే జీవితం అని అనుకునే వారిని దూరంగా ఉంచాలి భవిష్యత్తులో పొరపాటున ఏదైనా జరిగి భర్త అందహీనంగా తయారైతే భర్తను వదిలేయటానికి కూడా వెనుకాడరు అందుకే అందమైన అమ్మాయి కాకపోయినా మంచి మనసున్న అమ్మాయిని మాత్రమే వివాహం చేసుకోవాలని చాణుక్యులు చెప్పారు ఈ రోజుల్లో చాలా వరకు ప్రేమ పెళ్లిళ్ళులు జరుగుతున్నాయి ప్రేమించే సందర్భంలో అమ్మాయి ఏం చెప్పినా మనకి అద్భుతంగానే ఉంటుంది అందుకే ప్రేమించిన అమ్మాయి మనతో ఎంత నిజాయితీగా ఉంటుందో గమనించాలి చిన్న చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు చెప్పేవారిని వివాహం చేసుకోవద్దని నిజాయితీగా నిర్మోహమాటంగా ఉండే అమ్మాయిని మాత్రమే వివాహం చేసుకోవాలని చాణుక్యుల వారు చెప్పారు పెళ్ళి అంటే ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు నమ్మకంగా కలిసి చేసే ప్రయాణం అందుకే నమ్మకం విశ్వాసం కలిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అంటూ ఉంటారు లేకపోతే ప్రతి చిన్న విషయాన్ని అనుమానించి రాద్ధాంతం చేసి గొడవచి పడితే ఇక ఆ మగవాడి జీవితం నరకమే అందుకే నమ్మకం కలిగిన అమ్మాయిని మాత్రమే తన కుటుంబం పట్ల భర్త పట్ల అదే నమ్మకం విశ్వాసం చూపిస్తుంది పెద్దల పట్ల గౌరవం పిల్లలపై ప్రేమ దైవం పట్ల భక్తిభావం కలిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అంటారు దైవం పట్ల భక్తిభావం కలిగిన అమ్మాయి పెద్దవారిని గౌరవిస్తుంది చిన్నపిల్లల్ని ప్రేమిస్తుంది అందరినీ తనివారిగా భావించి ప్రేమ అభిమానాలను కురిపిస్తుంది అటువంటి అమ్మాయి అయితే ఇంటిని తనవారిని ఎంతో నేర్పుగా ఓర్పుగా చక్కదిద్దుతుంది చాణక్యులు వారు ఇదే సందర్భంలో తెలియజేశారు ఇది మిత్రులారా చాణుక్యుల వారు చెప్పిన విషయాలు ముగించే ముందు అన్ని మంచి లక్షణాల గురించి ఒక్కసారి ఉన్నతమైన విలువలు కలిగి కుటుంబ నేపథ్యం కలిగి ఉండాలి ఇంటి పని వంట పని తెలిసి ఉండాలి అందంతో పాటు మంచి మనసున్న వారై ఉండాలి నిజాయితీ కలిగి ఉండాలి నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి పెద్దల పట్ల గౌరవం పిల్లలపై ప్రేమ దైవం పట్ల భక్తి కలిగి ఉండాలి ఇటువంటి లక్షణాలు కలిగిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వారి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా అన్యోన్యంగా ఉంటుందని చాణక్యుల వారు తెలియజేశారు ఇది మిత్రులారా ఈరోజు అంశం మరో అంశంతో తర్వాత కలుద్దాం మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి